మాకు ఆటో వాళ్ళు కావాల్సింది ఏంటంటే ఇల్లులు ఇల్లులు చంద్రబాబు నాయుడు ఫస్ట్లో మేము ఓట్లు వేసాం వేసినప్పుడు మాకు ఏది ఇల్లు రాలా ఇల్లుల కోసమే మేము వేసింది పెద్దలు పెద్దలందరి కోసం వేసింది ఇల్లుల కోసం ఇల్లు రాలా ఇల్లు కావాలి ఎటువంటి ఈ జగన్ పరిపాలన కూడా మేము ఓట్లు వేసాం జగన్కు ఓట్లు వేసాం వేసినప్పుడు ఓట్లు వేసినప్పుడు మాకు ఇల్లు కంపల్సరీ కావాలి పేదవాడికి ఇల్లు ముఖ్యం మేను రేపు ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాము ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు అనుకో రేపు ఓట్లు అనేది కష్టం పేదవాడు ఓటు వేసింది ఎందుకంటే ఇల్లుల కోసమే ఇల్లు మెయిన్ ముఖ్యం పేదవాడు ఆటోడైనా ఎవరైనా సరే ముందు పేను కావాల్సింది ఇల్లు ఉండటానికి ఇల్లు లేక అడ్డులు కట్టలేక నానా బాధలు పడుతున్నారు చంద్రబాబు నాయుడు 4 లక్షలు కట్టమన్నాడు 4 లక్షలు కట్టే ఓపిక ఉన్నట్టయితే ఆటోలు తోలుకోవడం ఎందుకు 5000 కూడా కట్టమన్నారు ఇంక సరే ఆయన పెబుట్టు ఉన్నప్పుడు ఆయన కట్టమన్నప్పుడు కట్టారు చేశారు చాలామంది చేసుకో ఆ విషయం మనకి ఎందుకు వదిలేసి ఆ టాపిక్ మనకి ఇప్పుడు కావాల్సింది పేదలకి ఇల్లు ఇవ్వాలి జగన్ కంపల్సరీగా అదే ముఖ్యం చాలామంది పాటవాళ్ళకి లేవు చాలామంది జనాలు అల్లాడిపోతున్నారు ఇల్లు లేక అది మెయిన్ మాకు కావాల్సిన ఇల్లు రేపు ఎలక్షన్ ఓటేయాలంటే నాకు ఇల్లు కావాలి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తాను అంటే ఇస్తాను అన్నాడు ఆల్రెడీ ఉగాది వరకు మాకు చెప్పాడు ఉగాది వరకు ఉందని ఉగాది లోపు ఇల్లులు ఇస్తే చాలు మాకు అంతకుమించి ఏమొద్దు ఆయన మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం ఆయనదే ఇల్లులు ఇస్తే అన్ని చోట్ల నేను ఇప్పుడు కిరాయికి వెళ్ళాను మా ఎలంగుదూరు కిరాయికి వెళ్ళా బీపక్షంగా జరుగుతున్నట్టు పక్క ప్రతి బొమ్మకి మరీ ఘోరం జనాలు ఇసుకోవాలని వేసి గోలగోలు చేస్తున్నా అంటే పక్కన నేను చూసి చెప్పే కిరాయికి వచ్చా బీపక్షంగా ఉంది అంటే పల్లెటూరులాగా ఉంటాయి చూసా ఆ ఏరియాలో బాగుంది సిటీ కదా సిటీలో పెద్దగా తక్కువ కానీ పల్లెటూరులుగా బీభత్సంగా జరిగింది వైఎస్ఆర్ వాటికి అక్కడే బాగా బొమ్మలు గిమ్మలు ఉన్నాయి మన సిటీలో అంటే బొమ్మలు ఎక్కడ ఉన్నాయి లేవు కదా సిటీలు ఎక్కడ ఉన్నాయి సిటీలో ఎక్కడ ఉన్న బొమ్మలు తీసుకారు అక్కడ పీకేశారు బొమ్మని చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు పీకేశారు బొమ్మని అయిపోయింది బొమ్మ పని ఇప్పుడు బొమ్మలు రోడ్డు మీద ఏం లేవు ఏంటంటే ఆ మూల మూల చెట్టు పల్లెటూరు మూల మూల కష్టపడి అక్కడ ఉంటాయి కంపల్సరీగా బాగా చేస్తున్నారు పక్క మాకు విలువ అన్నది లేదు మేము ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉన్నాం మాకు అన్ని మంచి చేస్తామన్నారండి కావాలని మేము అందరం కలిపి గెలిపించాము ఆయన ఆడవాళ్ళు అది మాకు ఎప్పటికీ మంచిగా జరగాలి ఇప్పుడు పింఛన్ మాకు 2050 రూపాయలు ఇచ్చారు మాకు ఇచ్చారు మాకు బాగానే చేశారు మాకు ఉండటానికి మాకు ఇల్లు కావాలి మేము అద్దెలు కట్టుకోలేకపోతున్నాము కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతున్నాము మాకు ఉండటానికి సాలో లేదు మాకు అన్ని కావాల్సింది మా పిల్లల చదువులు కానీ దేనికైనా సరే మాకు ఉండటానికి సాను వెళ్ళిపించాలి జగనే కరెక్టు జగనే కరెక్టు ఎప్పటికైనా సరే మాకు కావాల్సింది మాకు జగనే కావాలి అది మాకు అది మాకు కావాల్సినది మంచి చేయాలని మీరు చెప్పింది మాకు అన్ని కావాలని మేము గెలిపించాము మాకు శుభ్రంగా చెయ్యాలి మేము ఇప్పుడు ఎలాగైతే వాళ్ళు ఇచ్చామో రేపు ఒత్తిడి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మేము అలాగే నెగదీసి మేము అడుగుతాం నాయకులు కూడా మేము అలాగే అడుగుతాం అది మాకు ఇంటికి వచ్చి మాకు పరిష్కారం చేయాలి ఇంట్లో ఒక్కొక్కరు ఎవరికి బాగోలే వాతావరణం మూలలో పడిపోయిన వాళ్ళు ముసలమ్మలు అందరూ ఉన్నారు ఎలా జరుగుద్ది ఇంటద్దులు పెరిగిపోయింది ఇంటద్దులు పెరిగిపోయినాయి కరెంట్లు పెరిగిపోయినాయి మాలో భర్త లేని వాళ్ళు మేము ఎలా బతకాలి అంతకని మాకు అందరికీ మేలు చేయాలి అంతకనే జగన్మోహన్ గారు మాకు అంత మేలు చేసి మేము అడుగుతున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి